బ్రహ్మంగారి మాటలు వినండి. 2023 నుంచి 2027 వరకు జరిగేవి ఈ విషయాలు మీరు విని ఉండరు. మరి బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో మనకు తెలియనివి ఏంటి? రాబోయే కాలంలో జరగబోతున్న ఆ పరిస్థితులు ఏంటి? మరి అవి నిజంగా జరుగుతాయా? బ్రహ్మంగారు ఏ విధంగా చెప్పారు? ఇలాంటి వాటన్నిటినీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కాలజ్ఞానం అంటే భవిష్యత్ దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించటం యోగులకు ఋషులకు మాత్రమే సాధ్యం. మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యత్ దర్శనం చేసిన వారు ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా భవిష్యత్తును తెలుసుకుని జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రడామస్. అయితే తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది వీర బ్రహ్మేంద్ర స్వామి. నాస్ట్రడామస్ ని ఉదాహరణగా తీసుకుంటే హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్ట్రడామస్ జోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధీ హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు నాస్ట్రడామస్ జ్యోత్స్యాలు కొన్నిటికీ అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా అనేది స్పష్టంగా చెప్పలేము. అయితే వీటిని ఎక్కువ మంది నమ్ముతారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది ఇలాంటివే. నాస్ట్రడామస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని, ఆయన జ్యోత్స్యాలను నమ్మిన వారు భావిస్తున్నట్టే రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శించి చెప్పారని మన తెలుగువారు. ఇంకా చెప్పాలి అంటే మన భారతీయులు ప్రపంచ నలుమూలల ఎక్కడున్నా కూడా నమ్ముతారు. భక్తి గురించి బ్రహ్మేంద్ర స్వామి చెప్తూ, భక్తి మహా గొప్ప వస్తువు, దీనికి సమానమైంది, దీనిలా పవిత్రమైంది ముల్లోకాలలో లేదు అని చెప్పారు. ఈ భక్తి జగదీశ్వరుని యందు అధికమైన ప్రీతి కలిగిన వారికి మాత్రమే కలుగుతుంది, ఇతరులకు కలగదు అని చెప్పారు. వేల కొద్ది మనుషులలో ఒకడు మోక్షం సిద్ధించుటకై ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే వారిలో ఒక్కరు మాత్రమే భక్తితో ఉంటారు. అతను మాత్రమే పరమాత్మను తెలుసుకుని ముక్తిని పొందుతారు అని చెప్పారు. భక్తితో మాత్రమే శాశ్వతమైన మోక్షాన్ని సాధించవచ్చని చెప్పారు. కాబట్టి భక్తి మార్గంలో మీ మనస్సును నిలిపి ముక్తిని పొందగలరు అని బ్రహ్మంగారు ఆయన యొక్క గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్ధయ్యకు యోగ విద్య, కుండలినీ శక్తి, శరీరంలోని యోగ చక్రాల గురించి వివరిస్తూ, శరీరం ఒక దేవాలయమని, అందులో దేవతలుంటారని, కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తూ ఉండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు. కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలనే ఆతృతతో ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అతని భార్య నిద్రించటం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికివేశాడు. ఇలా అజ్ఞానులుగా కాక జ్ఞానాన్ని సముపార్జించాలని బ్రహ్మంగారు వివరించి చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లాయపల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో, మూడుమూల గ్రామంలో సిద్ధయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుగల చెంత, చెక్కపెట్టె కడప జిల్లా నగరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతులు నిత్య పూజలు అందుకుంటున్నాయని చెప్తారు. ఆయన చెప్పినటువంటి విషయాలలో జరిగినవి, జరగబోయే వాటిని మనమప్పుడు చూద్దాం. దుర్మార్గులే రాజులుగా మారుతారని, మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారని చెప్పారు. నిజమే, ఈ రోజుల్లో ఎక్కువగా విశ్వాసం ఉంచి భక్తితో ఉండి లేదా సత్ప్రవర్తన కలిగిన వారు ఎక్కువ కష్టాలు పడుతూనే ఉన్నారు. దుర్మార్గంగా బ్రతుకుతున్న వారికి మాత్రమే రోజులు, కాలం నడుస్తోందనే చెప్పుకోవాలి. మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. మనం చాలా సంఘటనలు చూశాం. మత కలహాల వల్ల ఎంత విధ్వంసం జరిగిందో మనందరికీ ఎరుకే. అడవి మృగాలు అడవులలో నుంచి గ్రామాలు, పట్టణాల్లోనికి ప్రవేశిస్తాయి, మానవులను చంపుతాయి. ఈ మధ్య కాలంలో ఒక చిరుత ఊరిపై పడిందని, మరియు ఒక సింహం ఊరిలోకి వచ్చిందని, ఇలా అనేకానేక అడవి మృగాలు అడవులను విడిచి ఊళ్లల్లోనూ, పల్లెల్లోనూ విహరిస్తూ ఉన్నాయని, మనుష్యులను చంపితింటున్నాయని వింటూనే ఉన్నాం. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. నిత్యం మనం వాడే కరెంటు వస్తోంది నీటి నుంచే కదా. ఇతర దేశీయులొచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు. నిజమే, ఇతర దేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రిటిష్ వారి గురించి బ్రహ్మంగారు చెప్పినా కూడా ఇప్పటికీ
అనేక దేశాలు మన దేశంలో వారి యొక్క సంస్థలను నెలకొల్పుకుని మనల్ని పరిపాలిస్తున్నారని చెప్పడంలో సందేహమే లేదు. మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ చేత తన్నుకులాడి మరణిస్తారు. ఇది కూడా మన చరిత్ర పుస్తకాలలో లిఖించబడి ఉంది. మనం ఆ ఘటన గురించి చూసి చదివాము కూడా. ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. ఈరోజు ఏ వ్యాపారం చూసినా మోసంతో కూడుకునే ఉంటుంది. నిజాయితీగా ఎవరూ కూడా వ్యాపారాన్ని చేయడం లేదనే చెప్పుకోవాలి. విచిత్రమైన ఈత చెట్టొకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. కలియుగంలో 5097వ సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ ధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్లలో రూపాయికి చారడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు. బనగానపల్లె నవాబు పాలన క్రమంగా నాశనమైపోతుంది. అతనికొచ్చే ఆదాయం క్షీణిస్తుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం పూర్తయిన తర్వాత ఆయనకు 70 ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు. 5000వ సంవత్సరానికొచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరని, ఈ వంశానికున్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదని చెప్పారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడుగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది. చండీపూర్ అలంపూర్ స్థలములలో ఉత్పాతాలు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్లు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులైపోతారు. విజయనగర వైభవం నశిస్తుంది. కాళీక్షేత్రం మండలం రోజులు పాడుబడిపోతుంది. గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతుంది. వెంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి. కర్ణాటక దేశంలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. నేల నెత్తురుతో తడిచిపోతుంది. చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి ఉంటాయి. దుష్టశక్తులు విజృంభిస్తాయి. అందువల్ల జన నష్టం జరుగుతుంది. కాకులు కూస్తాయి, నక్కలు ఊళ్లలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింత మంది గుంపుగా మరణిస్తారు. కొండవీటి రాతి స్తంభం కూలిపోవడం తథ్యం. ఇలా స్వామి అనేక విషయాలను చెప్పారు. మన కళ్లతో మనం చూసిన కరోయనాయను మహమ్మారి తూర్పు దిక్కు నుంచి విషగాలి పుట్టేను, కోటి మంది సచ్చేరయా అని చెప్పి ఆయన చెప్పిన మాట నిజమవ్వడం ప్రస్తుతం నడుస్తున్న జనరేషన్స్ చూశారు. అయితే రాబోయే కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలబోయేది ఎవరు అనే విషయాన్ని కూడా బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో పేర్కొన్నారు. ధరణిలో సిద్ధార్థి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ, రాజవారసత్వం నశించినయ, ప్రజారాజ్యము విలసిల్లునయ, తప్పదు నా మాట నమ్మండయా అంటూ బ్రహ్మంగారు చెప్పిన మాట ఆయన యొక్క కాలజ్ఞానంలో పేర్కొనబడింది. మరి సిద్ధార్థినామ సంవత్సరం అనేది మనకు 2039-40లో వస్తోంది. మరి జనసేనాని ముఖ్యమంత్రిగా అవుతారు, ఈ తెలుగు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. మరి అది జరుగుతుందేమో ప్రస్తుత జనరేషన్స్ చూస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్మని వారికి కూడా ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.